సిద్ధారెడ్డి గారు రాసిన ఒక పాట మీరు పాడారు, అసలు అది చాలా ప్రాచుర్యం చెందింది. అది ఎంత వైరల్ ఈ రోజు కూడా, అంటే ఒక 22 ఇయర్స్ బ్యాక్ అది ఏం విజన్ అండి? అప్పట్లో తెలంగాణ ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని ఊహించి రాసిన పాట. అంటే అప్పటి వరకు వచ్చిన ఏంటంటేనండి, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక వ్యక్తీకరణతో కూడినటువంటి పాటలు రాలేదు. రాజకీయపరమైన వ్యక్తీకరణలు వచ్చినాయి. వలస ఎట్లా జరిగింది, విధ్వంసం ఎట్లా జరిగింది, పల్లెలు ఎట్లా తల్లడిల్లుతున్నాయి, ఇటువంటి పాటలు వచ్చినాయి. సిద్ధారెడ్డి గారు ఒక సందర్భంలో మేము హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చి ఏదో తెలంగాణ సంస్కృతి గురించి ప్రత్యేక ఏదో ఉపన్యాసం ఎవరిదో పెట్టినారు, వింటున్నాం. వింటూ ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన వంటలు కూడా ఉన్నాయని ఆ ఉపన్యాసం కూడా మాట్లాడినాడు. పక్కనే ఒక రైల్వే ఐజీ, ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కవి, ఏమిటి మీ తెలంగాణకు కూడా ప్రత్యేకమైన వంటలు ఉన్నాయా అన్నాడు ఆయన. అంటే నాకు కోపం వచ్చి, ఇంకా నయన్ సార్ మీరు కూడా అన్నమే తింటారా అని అడగలేదు మీరు అని. ఆ తర్వాత మేము సిద్ధారెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ సంస్కృతి మీద ఒక మంచి పాట ఉండాలి, అది కూడా శ్రామిక జన సంస్కృతి, గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేటువంటి ఒక పాట రాయాలి అని అనుకుని, తెలంగాణలో పండుగలన్నీ కూడా సామూహికమైన సెలబ్రేషన్సే, వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకున్నట్టు ఉండవు. ఊరు ఊరంతా కూడా చౌరస్తాకు వచ్చి ఆ కచేరి కాడికి వచ్చి సంబురంగా చేసుకున్నాం. హోలీ అనుకోండి అందరు వచ్చి బయట ఆడుకుంటారు. బతుకమ్మ అనుకోండి బతుకమ్మలన్నీ తీసుకొచ్చి దారులు కలిసే చోట పెట్టి పాటలు పాడుతూ ఒక నృత్యం చేస్తారు. పీరుల పండుగ అనుకోండి ఆ పీర్లు, ఇవన్నీ అదే. సో ఇవన్నీ ప్రతిఫలించేలాగా పాట ఉండాలి. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ, అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ, జెంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ, తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, దట్టి గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు పీరీల గుండంలో పిలగాండ్ల ఆట, పీరీల గుండంలో పిలగాండ్ల ఆట, కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ, ఊరుగాసే తల్లి ఉరిమి జూడంగా బువ్వలేని తల్లి బోన మొండింది, బువ్వలేని తల్లి బోన మొండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, కాట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ. ఇట్లా ఆ తెలంగాణ జీవన సన్నివేశాలు, ఆ జీవనోత్సవం అంతా కూడా ప్రతిబింబించేటువంటి పాట అది. అందుకనే విన్నవాళ్ళు అప్పటి వరకు ఇంతుందా అని అనుకుంటారు. అన్నిటికీ మించి తాము అనుభవించిన జీవితాన్ని పాటగా వాళ్ళు వినలేదు, తమ ఆనందాల్ని వాళ్ళు ఒక రాగం ఎత్తి పాడుకుని అంటే మెయిన్ స్ట్రీమ్లో వినలేదు. వినటం అంటే ఊళ్ళల్లో వాళ్ళు పాడుకోవటం వేరు, ఒక రికార్డెడ్గా లేదా ఒక కావ్య గౌరవంతో ఒక వేదిక మించి అట్లా వినలేదు. అది ఇంకా ఒక ఉద్యమ స్ఫూర్తితో అది విన్నప్పుడు ఏంటంటే అందరూ ఐడెంటిఫై అయిపోయి, ఒక పాటని కాదు ఉద్యమంలో వచ్చిన అనేక పాటలు, ఆ అన్ని పాటలతో కూడా అట్లా ఐడెంటిఫై అయిపోయి, కేశవదాస్ గారు ఒక మంచి మాట అన్నారు, తెలంగాణ ఉద్యమం ఒకే సమయంలో అది ఉద్యమము, అట్ ద సేమ్ టైం సెలబ్రేషన్ కూడా, అది అదొక జీవనోత్సవం లాగా సాగింది, ఒక సాంస్కృతిక ఉత్సవం లాగా సాగింది అన్నమాట. ప్రజలు తమ తల్లివేరును తాము వెతుక్కోవటం, తమ దేవతలు, తమ ఆచారాలు, తమ పండుగలు, తమ చిహ్నాలు, వీటన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి పట్ల కూడా ఒక గొప్ప అవ్యాజమైనటువంటి ఆత్మీయతతోని పాట కట్టి పాడుకున్నారు, ఆడుకున్నారు. ఇదంతా కూడా ఒక సెలబ్రేషన్ లాగా సాగింది అన్నారు శ్రీనివాస్ గారు. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఐడ్రీమ్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. దయచేసి ఐడ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.